వెల్కమ్ టు బీటీ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నూతన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆయుష్మాన్ భవ వారానికి ఒకసారి స్పెషలిస్టుల ద్వారా ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి. ఆరోగ్యమే ముఖ్యం అన్నది నా యొక్క మొదటి ఉద్దేశం. కాబట్టి ప్రజల ఆరోగ్యం కోసం మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దాంట్లో నేను పాల్పంచుకుంటాను. నా వంతు సహాయ సహకారాలు పూర్తి మద్దతు ఉండదని చెప్పేసి డాక్టర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు కానీ మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 10 పడకల హాస్పిటల్ నుంచి 30 నుంచి 50 నుంచి ప్రతి బెడ్లో కూడా మా యొక్క కృషి మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. భవిష్యత్తులో కూడా దీన్ని 100 బెడ్లు కానీ ఇంకా పైన కూడా తీసుకువెళ్ళేదాన్ని కూడా ప్రయత్నాలు కూడా చేస్తాం. ఎందుకంటే ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షనే దిస్ ఈస్ మేడ్ బై 100 బెడ్ హాస్పిటల్ స్ట్రక్చరల్ గా మనకి ఈరోజు దాన్ని మనం స్ట్రక్చర్స్ అన్ని కూడా వేసుకొని ఉన్నాం. దీనికి ఏంటంటే ఇప్పుడు ఒక 8 crores ఒక ఫండ్స్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే మనకు 50 బెడ్డెడ్ హాస్పిటల్ సంపూర్ణంగా కావాల్సిన వర్తులు కావాలి, కావాల్సినటువంటి వాళ్ళ ఓటీలు ఆపరేషన్ థియేటర్ కానీ వాళ్ళ ల్యాబ్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్స్రే యూనిట్స్ కానీ అన్ని రకాలటువంటి కావాలంటే ఒక 8 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మనం రిలీజ్ చేయించాలా. ఆ త్వరలోనే టెండర్ పిలిపించి అది కూడా త్వరలోనే మొదలు పట్టించి అది పూర్తి చేయించి దాన్ని సంపూర్ణంగా జరిపిద్దాం. తర్వాత దాన్ని మనకు తెలిసిన స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఒక మెడికల్ అంటే మళ్ళీ 100 పడకల హాస్పిటల్ కూడా వెళ్దాం, ఇవన్నీ కూడా చేద్దాం. ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆయుష్మాన్ భవన్ డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామానికి ప్రతి శనివారం నాడు స్పెషలిస్ట్ వచ్చేసి వాళ్ళ గ్రామాలలో సంబంధించినటువంటి డిసీజ్ అనేది కూడా వారు అక్కడ వచ్చేసి వాళ్ళు ఒక అంటే ఒక వాళ్ళు కూడా ఇప్పటి నుంచి వారికి ఏమైందంటే ప్రతి శనివారం వాళ్ళు ఒక విలేజ్ విజిట్ చేసినందువల్ల వాళ్ళు కూడా ఆళ్ళగడ్డ ఆసుపత్రి అంటే ఆళ్ళగడ్డ ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి గ్రామాల అన్నింటిలో కూడా పేషెంట్లు చూడగానే వాళ్ళు పలానా క్రానిక్ తోటి పలానా పేషెంట్ ఉన్నారు, ఈ గ్రామంలో ఈ జబ్బులు ఉన్నాయి, ఈ గ్రామంలో ఈ వెలుగులు తీసుకుంటే దీని నుంచి మనం బయటపడవచ్చు వాళ్ళు కూడా కొంత అవగాహనకు వస్తారు. దానికోసం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి ఈరోజు మనకు సిఎస్సీ సెంటర్ అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కాకుండా పిఎస్సీ కానీ ఈరోజు విలేజ్ హెల్త్ సెంటర్లు అయితేనేమి అలాగే టౌన్ క్లినిక్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పెట్టి ప్రతి చోట కూడా ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ లోనే ఒక్క డిపార్ట్మెంట్ లోనే 53,000 మందిని ఈరోజు రిక్రూట్మెంట్ చేసిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద ఉండదని చెప్పేసి నేను మీరందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు కరెక్ట్ గా 4 సంవత్సరాలుగా 4 నెలలు 3 నెలలు 4 నెలలు అయితే ప్రభుత్వం వచ్చి ఈ రోజు 53,000 మందిని ఒక డిపార్ట్మెంట్ లోనే హెల్త్ డిపార్ట్మెంట్ లోనే ఈరోజు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. డాక్టర్స్ అయితే పారామెడికల్ స్టాఫ్ అయితే ఇంకా అదర్ ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ పరిపూర్ణంగా ఉన్నారు. ఈరోజు 0 సాచురేషన్ పాయింట్ లో ఈరోజు మనము అంటే ఈరోజు ఏదైనా హాస్పిటల్లో ఖాళీలు ఏమున్నాయి అని మనం అడిగితే మనకు 1 2 కనపడతాయి, అది చోటు యాక్సిడెంట్ లేకపోతే రికార్డ్ యాక్సిడెంట్ అలాంటివి కానీ హెల్త్ సంబంధించినవన్నీ కూడా ఈరోజు ఫుల్ఫిల్ చేసి ముందుకు తీసుకొచ్చిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్యం మీద ఏ ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు కూడా ముందుకొచ్చి ఎవరు కూడా దీనికి చర్య తీసుకునే రోజులు లేవు. ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్లోనే జగనన్న సురక్ష వచ్చేసి ఈరోజు ప్రతి కుటుంబంలో ఈరోజు డాక్టర్ వస్తాడు, ప్రతి కుటుంబంలో మీకు వచ్చేసి మీకు అన్ని రకాల పరీక్షలు చేసేసి మీ ఒక సీట్ తయారు చేసేసి మీకు ఏం జబ్బులు ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా అన్ని కూడా వాళ్ళు ఒక షీట్ తయారు చేసుకుని ఎప్పుడైనా మనం ఎక్కడికైనా కానీ మనం ఏదైనా జబ్బుతో సడన్ గా ఇబ్బంది పడి ఎక్కడికైనా పోయినా కానీ మన రికార్డు కూడా ఇక్కడ నుంచి ఆ హాస్పిటల్ కూడా పంపించే ఏర్పాటు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డు కూడా సంపూర్ణంగా ఈరోజు తయారు చేసి డాక్టర్ల దగ్గర ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాడు. జగనన్న సురక్ష అంటే ఈరోజు ఒక ఇంటికి వచ్చి జల్లెడ పెట్టినట్టు ఆ ఇంట్లో ఒక 5 మంది 6 మంది కుటుంబ సభ్యులు
ఉంటే ఐదారు మంది కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాల టెస్టులు చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి రుగ్మత ఏంటి, వాళ్ళకి ఎటువంటి జబ్బుత వల్ల బాధపడుతున్నారని తెలుసుకొని దాన్ని కూడా వాళ్ళు బయటకు తీసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తూ దాని యొక్క హిస్టరీ కూడా వాళ్ళు హోల్డ్ చేసి పెట్టే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం దగ్గర తెలిసి ఈరోజు ప్రభుత్వ వైద్యులు ఈరోజు దాన్ని కూడా కంగనం కట్టారు. ఇప్పుడు మొదలు పెట్టించారు జగనన్న సురక్ష పద్ధతిలో కరెక్ట్ గా ఒక నెల నెల 15 రోజుల లోపల ప్రతి గ్రామంలో ప్రతి గడపకు కూడా డాక్టర్లు వచ్చేసి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు కూడా శాంపిల్స్ తీసుకుని వాళ్ళ యొక్క అన్ని టెస్టులు చేసేసి అన్ని రిపోర్ట్స్ కూడా తయారు చేసి పెడతారని కూడా మీకు ఈరోజు మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఘనకార్యం ఇది కూడా చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆరోగ్యము విద్య రెండు ఉంటే మనం ఏదన్నా చేయించవచ్చు. మనకు కావాల్సింది మినిమం ఎక్కడైనా బయటకు పోతే మాట్లాడగలిగిన కావాలంటే విద్య బేసిక్ గా మనం ఈరోజు ఒక విద్య అనేది మనకు ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ హై స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ మన వసతి బట్టి ఇవి ఉన్నాయంటే బయట ఎక్కడ పోయినా కానీ భారతదేశంలో ఎక్కడ కానీ ఈరోజు మనం కూడా చూస్తున్నాం, ఈరోజు టీవీలలో చూస్తున్నారు, మీరందరూ కూడా చూస్తున్నారు హైరాసలో ఈరోజు భారతదేశంలో గ్రామీణ ప్రాంతం నుంచి 10 మంది విద్యార్థులు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో పోయి ఈరోజు భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉందని చెప్పిన ఘనత ఏమంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ లో ఈరోజు మనం తీర్చిదిద్దినందుకు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ వల్ల వీళ్ళు కూడా ఐక్యరాజ్య సమితిని కూడా మన వాళ్ళ యొక్క గలం వినిపిస్తున్నారని చెప్పి ఈరోజు గర్వంగా మీకు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు కూడా ఈరోజు వచ్చే పిల్లలు 10 మందికి ఆపర్చునిటీ వచ్చింది. రేపొద్దున మనకు కూడా అటువంటి ఆపర్చునిటీ అంటే మనకు వయసు అయిపోయింది కానీ మన పిల్లలకు వచ్చే ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించండి. ఈ ప్రభుత్వం ఉండాలి అవకాశాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ ఇటువంటి ఆరోగ్యం మీద కానీ ఎడ్యుకేషన్ మీద కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం అని చెప్పేది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఈ ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తూ రాఘవ గారు కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక మళ్ళీ కార్యక్రమం